ओम नमः शिवाय दि तेलुगु न्यूज़ वीक्षकులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి పర్వదినం నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక విశేషాన్ని తెలుసుకుందాం శివరాత్రి అంటే ఏంటి అసలు శివరాత్రి ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలుసుకుందాం ప్రతి మాసంలో కూడా శివరాత్రి అనేది మనకు వస్తుంది ఇది చాలా మందికి తెలియని విషయం చాలా మందికి తెలిసిన విషయం ప్రతి నెలలో కూడా అమావాస్య ముందు చతుర్దశి వచ్చింది ఆ చతుర్దశి రాత్రి పరివ్యాప్తమైనటువంటి ఒక రోజుని శివరాత్రిగా పిలుస్తారు అయితే ప్రతి నెల వచ్చేటటువంటి దాన్ని మాస శివరాత్రిగా మనం వ్యవహారంలో పిలుస్తాం ఈ విధంగా 12 శివరాత్రులు వస్తే దాంట్లో ఒక శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అని వ్యవహరిస్తాం అది ఎప్పుడు వస్తుంది ప్రతి ఏడాది మాఘమాసంలో అమావాస్యకు ముందు రోజు చతుర్దశి నాడు రాత్రి పరివ్యాప్తమైనటువంటి ఒక రోజు అంటే చతుర్దశి పూర్తిగా రాత్రి పూట ఉన్నటువంటి ఒక రోజుని మహాశివరాత్రిగా మనం వ్యవహారంలో చెప్పుకుంటాం అత్యంత పర్వదినాల్లో మహాశివరాత్రి అనేది ఒకటి ముఖ్యంగా మనకి అత్యంత పర్వదినాల్లో అన్నీ కూడా దాదాపుగా పండుగలన్నీ కూడా పొద్దున పూట చేసుకుంటాం కానీ రెండు పండుగలు మాత్రం రాత్రిపూట చేసుకుంటాం వాటిలో ఒకటి విష్ణు స్వరూపమైనటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్ములు పుట్టినటువంటి గోకులాష్టమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక అష్టమి అదేవిధంగా మాఘమాసంలో అంటే సరిగ్గా శ్రావణ మాసం నుంచి 6 మాసముల తర్వాత వచ్చేటువంటి యొక్క మాఘమాసంలో అర్ధరాత్రి పూట శివుడు ఆవిర్భవించినటువంటి యొక్క సమయాన్ని మనం లింగోద్భవ సమయంగా మాస మహాశివరాత్రిగా కూడా మనం దీన్ని జరుపుకుంటాం దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి తేడాలు లేకుండా జరుపుకునే పండుగల్లో ఇది పండుగ ఒకటి మహాశివరాత్రి నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం శివుడు అంటే అరూప రూపి అని మనం పిలుస్తాం అంటే రూపం లేనివాడు రూపం ఉన్నవాడు రూపం లేనివాడు మామూలుగా చూస్తే కరచల్లాదులన్నీ కూడా అంటే కళ్ళు ముక్కు నోరు మిగతా మూర్తులాగా అంటే విష్ణుమూర్తిలాగా అమ్మవారిలాగా గణపతిలాగా సుబ్రహ్మణ్య స్వామిలాగా ఇటువంటి ఆకారం లేదు కాబట్టి అరూపి అని చెప్పుకుంటాం కానీ రూపం లేదా ఒక లింగం లాగా మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అరూప రూపి రూపం లేదని కాదు ఉన్నదని కాదు కాబట్టి అరూప రూపిగా మనం వ్యవహరిస్తాం అటువంటి యొక్క శివుడికి అత్యంత పర్వదినమైనది మహాశివరాత్రి ఈరోజు మనం ముఖ్యంగా చేస్తున్నవి 4 చేయాలి ఒకటి ప్రాతకాల ముందే లేచి స్నాన సంధ్యాదులను పూర్తి చేసుకొని చక్కగా శివార్చన శివాభిషేకం చేసుకోవాలి ఒకటి రెండవది ఆ రోజు ఉపవాసం చేయాలి 2 మూడవది దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి 4వది జాగరణ చేయాలి ఈ 4 నియమాలను పాటిస్తే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కలిగితే మనకి ఏం లభిస్తుంది శివ అనుగ్రహం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము వస్తాయి ఇక మనిషికి కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి 2 డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి ఆ 2 ఇచ్చేది ఆ ఐశ్వర్యకారకుడైనా ఆయనే ఆరోగ్యకారకుడు కూడా ఆయనే అందుకనే రుద్రంలో దైవ్యో అభిషక్ అంటే మొట్టమొదటి వైద్యుడు ఎవరయ్యా అంటే శివుడు అని మనకు రుద్రనామంలో మొదటి అనువాకంలో మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ యొక్క శివానుగ్రహం ఉంటే పరిపూర్ణమైన ఆరోగ్యం మనకు లభిస్తుంది కాబట్టి సూర్య ఆరాధన సూర్య శివారాధన అనే సూర్యారాధన కూడా భావించవచ్చు దాన్ని శివారాధన చేస్తే మనకు ఆరోగ్యం లభిస్తుంది ఒకటి 2వది ఐశ్వర్యం కూడా ఆయనే కారకుడు ఐశ్వర్యాన్ని కూడా మనకు ఆయన ప్రసాదిస్తాడు కాబట్టి శివరాత్రి నాడు ఎవరి శక్తి మేరకు వారు శివ అభిషేకం కానీ శివ పూజ కానీ శివ ఆరాధన కానీ చివరికి ఏది వీలుపడదు అనుకుంటే ప్రాతకాలం నుంచి రాత్రి వరకు నిరంతర మనసులో శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనే యొక్క నామాన్ని జపిస్తూ మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండండి అంతర్ముఖంగా శివార్చన చేస్తూ కాలం గడుపుతూ ఉంటే మీ ఉద్యోగాలు మీ యొక్క కార్యకలాపాలని చేసుకుంటూ ముందుకు పోండి అట్లా ఫస్ట్ ఆ విధంగా పూజ చేయాలి ఉపేన వాస అంటే దేవుడికి దగ్గరగా ఉండడానే ఉపవాసము అని చెప్పుకుంటాం మనం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉండడము అంటే మన మనస్సు మొత్తం కూడా ఆ స్వామి యొక్క పాదపద్మాల మీద ఆ స్వామి యొక్క ఆరాధన మీద మనం
కేంద్రీకరించడమే ఉపవాసం కాబట్టి ఆ యొక్క స్వామి వారి యొక్క నామస్మరణ పంచాక్షరి చేసుకుంటూ కూడా కాలమంతా గడుపుకోవడం ప్రధానమైనటువంటిది అదే విధంగా ఆ రోజు ఉపవాసం చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఉపవాసం చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రాతకాల ముందే చేసి సంకల్పం చేసుకొని ఆ రోజు స్వామి నేను ఈ రోజు ఉపవాసం ఉంటున్నా అని చెప్పొచ్చు అయితే ఉపవాసంలో నాలుగైదు రకాలు ఉన్నాయి అవి చెప్పుకుందాం ముఖ్యంగా ఉపవాసం శక్తి అంటే 12 ఏళ్ళ నుంచి 60 నుంచి 65 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి ఆరోగ్యవంతులు యువకులు పిల్లలు మాత్రమే చేయాలి బీపీ షుగర్ ఇతరత్ర వ్యాధులు ఉన్న వాళ్ళు గాని కష్టపడి పని చేసుకునే కార్మికులు శ్రామికులు రైతులు వాళ్ళు గాని చేయకున్నా దోషం లేదు వాడు చేయకున్నా ఏమీ లేదు వాడు మనసులో భగవన్ నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది ఎవరి యొక్క శారీరక స్థితిని బట్టి ఉపవాసం చేయాలి ఒక పూట ఆహారం తీసుకోవడం లేదా పండ్లు పాలు తీసుకోవడం లేదా అల్పాహారం తీసుకోవడం అది వారి వారి యొక్క పరిస్థితిని బట్టి ఉపవాసం దీక్షని అనుసరించాలి శక్తి ఉన్నవారు ఆ రోజు పూర్తిగా కూడా ఉపవాసం ఉండి తర్వాత రోజు ప్రాతకాలం ఉండే స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఆ యొక్క నైవేద్యాన్ని మహానైవేద్యంగా స్వీయప్రసాదంగా స్వీకరించడం అత్యంత ఉత్కృష్ట అత్యుంచ ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాన్ని మనకి ఇస్తుందని అనేక పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి ఉపవాస దీక్షను ఎవరి శక్తి మేరకు వారు చేసుకున్న సంకల్పం మేరకు వారు ఆచరించడం ఉత్తమం దానము ధర్మము దానం ఎవరు చేయాలి ధర్మం ఏమిటి దాన ధర్మం అంటే తప్పకుండా ప్రతి పండగ నాడు కూడా మనకి దానం చేస్తే అంటే మామూలు రోజుల్లో చేస్తే వచ్చే ఫలితం కంటే ఈ విశేషమైనటువంటి యొక్క పర్వదినాల్లో సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు దసరా కావచ్చు విధంగా అలాంటిదే శివుడి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క మహాశివరాత్రి నాడు ఎవరైతే దానం చేస్తారో రెట్టింపు ఫలితం మనకు వస్తుంది కాబట్టి పేదలకు బీదలకు బ్రాహ్మణులకు దేవాలయాలకు లేదా సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క ఏదైనా ఒక పనిని మనం దానంగా అంటే ఇచ్చామనే గర్వం లేకుండా ఆ ఇచ్చే అవకాశం మాకు వారు కల్పించాలనే యొక్క భావంతో మనం చేస్తే దాని నుంచి మనకు అత్యుత్తమైనటువంటి యొక్క ఫలితం వస్తుంది అదేవిధంగా జాగరణ చేయడం జాగరణ చేయడం అంటే ఆ రాత్రి మొత్తం కూడా మేలుకొని ఉండి ప్రాతకాలం వరకు అంటే నాలుగు యాములు పూర్తి అయ్యే వరకు మళ్ళీ పొద్దున ప్రాతకాలం సూర్యోదయం అయ్యే వరకు మేలుకొని ఉండి ఆ సమయమంతా కూడా శివార్చన శివాభిషేకము శివ సంబంధితమైన యొక్క శివపురాణం చదువుకోవడము లేదా దేవాలయంలో భజన చేసుకోవడం లాంటి యొక్క ధార్మికమైనటువంటి యొక్క పనులు చేసుకుంటూ ముందుకు పోతే దానిని మాత్రమే జాగరణగా పరిగణిస్తారు అంతేగాని ఒకటికి రెండు షోలు లేదా రాత్రి మొత్తం సినిమాలు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ నిద్ర మేలుకొని ఉంటే దాన్ని జాగరణ కింద సనాతన ధర్మం అంగీకరించదు దానివల్ల ఎటువంటి ఫలితం కూడా ఉండదు కేవలం భగవంతుని కంటే నీకు నీవు ఒక్కరోజు కేటాయించుకొని జన్మకో శివరాత్రి అనే యొక్క దాని నాణ్యుడి ప్రకారం మన అంతఃకరణంలోకి వెళ్ళి మనలోకి మనం వెళ్ళి ఈ యొక్క మన పరిస్థితి ఏమిటి మనం ఏమిటి అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నేనెవరిని అనే ఒక ప్రశ్నని తన లోపలికి ఎంచుకొని ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలి కేంద్రీకరించుకొని స్వామివారి మీద మనం శుద్ధ చైతన్య స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే జాగరణ యొక్క అంతరార్థం కాబట్టి జాగరణ చేసేటప్పుడు భగవన్ నామస్మరణ భగవత్ సంబంధిత విషయాలు చర్చించుకుంటూ లేదా భగవంత సంబంధమైనటువంటి యొక్క అంశాలతో కాలం గడపడమే జాగరణ ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ స్వామివారి అర్చన నివేదన చేసి భోజనం చేయడం అనేది జాగరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ యొక్క నియమాలను ఎవరైతే పాటిస్తారో శివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వారి మీద ఉండి వారి యొక్క కుటుంబానికి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి ఇవి పాటించలేని వారు కనీసం నిరంతరం ఆ రోజు మొత్తం కూడా అసత్యాలు మాట్లాడకుండా అబద్ధాలు చెప్పకుండా తప్పులు చేయకుండా భగవన్ నామస్మరణ చేస్తూ శుచితో కాలం గడపడం తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందని అనేక పురాణాల్లో కూడా చెప్పబడింది ఓం నమ శివాయ